పేద మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ను తగ్గించాలని కరీంనగర్ బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ డిమాండ్ చేశారు. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో పెట్రోల్ ఉత్పత్తులపై వ్యాట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను తగ్గించకుండా ప్రజలపై భారం మోపుతోందని ఆరోపించారు. దౌర్జన్యం ఎట్లున్నది అనేది రాష్ట్రంలో పోలీసులు మొత్తం కేసీఆర్ తొత్తులుగా వ్యవహరించి అసలు మొత్తం వాళ్ళు ఏది చెప్తే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్న చందాన పోలీసుల ప్రవర్తన ఉన్నది. మరి ఇక్కడ మేము సామరస్యంగా మేము నిరసన తెలియజేస్తున్నాము. నిరసన కూడా తెలియజేయకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పోలీసులు, కరీంనగర్ జిల్లా పోలీసులు అడ్డుకోవడం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వము కరోనా మహమ్మారితోటి ప్రజలు అనేక ఇబ్బందులు గురైన సందర్భాన వాళ్ళకు కొంత ఊరటను కల్పించాలనే ఉద్దేశంతో పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులపై, మరి పెట్రోల్ ఉత్పత్తులపై వాటిని రేట్ను తగ్గించడం జరిగింది. మరి అదేవిధంగా వాళ్ళు దేశంలోని పలు రాష్ట్రాలకు ఏంటంటే మేము తగ్గించినాం కదా, మీరు కూడా మీ వంతు రాష్ట్ర పన్ను వాటాన్ని తగ్గించుకోండి, కొంచెం ప్రజల మీద భారం తగ్గుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేసినారు అందరికీ. మరి చాలా దేశంలోని ఆయా రాష్ట్రాలన్నీ కూడా దీన్ని పెట్రోల్ రేట్ను తగ్గించుకొని వాళ్ళ రాష్ట్ర వ్యాట్ను కూడా తగ్గించడం జరిగింది. సో అక్కడ ప్రజలకి కొంత సౌలభ్యం ఏర్పడింది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సూచనని బేఖాతరు చేస్తూ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ టీఆర్ఎస్ ముఖ్యమంత్రి మరి ఇక్కడ మరి కేంద్ర ప్రభుత్వ మాటను బేఖాతరు చేస్తూ మరి పట్టించుకోవడం లేదు. మరి ప్రజలపై అధిక పన్ను భారం పడుతుంది. మరి చాలా ఉత్పత్తిదారులు కానీ, డ్రైవర్లు కానీ, ప్రజలు కానీ ఇంకా రోడ్ల మీదకి రాకముందే మరి తమ వంతు రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ తగ్గించుకోవాలి. మరి డీజిల్ పెట్రోల్పై వచ్చే పన్ను ద్వారా ఎక్కువ వాటా లబ్ధి పొందుతున్నది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. మరి కేసీఆర్ను నేను అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో లెక్కలు చెప్పాలి ప్రజలకి. మరి ఎంత మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద లబ్ధి పొందుతున్నది? మరి వ్యాట్ను తగ్గించి ప్రజలకు సులభంగా కొంచెంలో కొంచెమన్నా వెసులుబాటు కల్పించి వీటి మీద చేస్తారని మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము అందరం కూడా అన్ని చోట్ల అన్ని మండలాలుగా మేము ఈ ప్రజలకు ఇబ్బందిని మేము ఈరోజు గొంతెత్తి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మేము రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమం తీవ్రతరం కాకముందే రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వ్యాట్ను తగ్గించి మరి ప్రజలకు ఏమైనా మేలు చేస్తుందా, లేదంటే ఈ ఉద్యమాలు ఇంకా తీవ్రతరమై ఉత్పత్తిదారులు, డ్రైవర్లు, ప్రజలు అందరూ కూడా రోడ్లు ఎక్కకముందే మరి ప్రభుత్వం తన వైఖరిని వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం సూచిస్తున్నాం. వెంటనే దీన్ని ఇప్పటికైనా కేసీఆర్ కళ్ళు తెరిచి డీజిల్ పెట్రోల్ ఉత్పత్తులపై వ్యాట్ని తగ్గించకపోతే మరి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ పరిస్థితి తీవ్రతరం కాకముందే మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఇప్పటికైనా కానీ ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు సౌలభ్యంగా ఉండేందుకు పెట్రోల్ ఉత్పత్తుల మీద వ్యాట్ను తగ్గిస్తారని మేము కోరుకుంటున్నాం.